నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై ట్వెల్వ్ సిక్స్టీన్ ఎయిటీన్ విల్ లీవ్ ఇన్ ఈచ్ కేస్ రిమైండర్ ఫైవ్ మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ స ఇక్కడ ఈచ్ కేస్ అని రిమైండర్ ఫైవ్ ఇచ్చేస్తే మీరు మళ్ళీ చేయాల్సింది ఏమి ఉండదు అక్కడ అంటే సబ్స్ట్రాక్షన్ చేయకండి ఇక్కడ డైరెక్ట్గా ఈ రిమైండర్ని మీకు ఎల్సీఎం తీసేసిన తర్వాత యాడ్ చేసేయడమే అలా కాకుండా మీకు ఇక్కడ కూడా నెంబర్స్ అనుకోండి అప్పుడు ఈ రెండు కూడా సబ్స్ట్రాక్ట్ చేసుకుని ఆ వచ్చిన వల్జని ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం కన్ఫ్యూజింగ్ అక్కర్లేదు ఇక్కడ కూడా త్రీ నెంబర్స్ ఉన్నాయి అంటే అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తాం అలా ఈ ఈచ్ కేస్ రిమైండర్ లెవెన్ అనో ట్వెల్వ్ అన్నో టెన్ అని ఇచ్చేసారంటే ఇక మీకు సబ్స్ట్రాక్ట్ చేయడానికి ఏంది ఉండదు కాబట్టి ఈ రిమైండర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇక్కడ సో ఇప్పుడు ట్వెల్వ్కి సిక్స్టీన్కి ఎయిటీన్కి ఎల్సిఎం తీయండి సో ట్వెల్వ్ సిక్స్టీన్ ఎయిటీన్కి ఎల్సిఎం తీసామనుకోండి సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్ ఎయిట్ నైన్ టైమ్స్ నెక్స్ట్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే టూ ఎయిట్ త్రీ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే వన్ ఫోర్ త్రీ త్రీ ఇప్పుడు ఎల్సిఎం కావాలి కాబట్టి టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ చేసామంటే మీకు వచ్చే ఎల్సిఎం ఎంత వన్ ఫార్టీ ఫోర్ ఎల్సిఎం వస్తుంది ఈచ్ కేస్ రిమైండర్ ఎంత అన్నాడు ఫైవ్ ఇచ్చాడు అంటే ప్లస్ ఫైవ్ చేస్తే వన్ ఫార్టీ నైన్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడెడ్ సెవెన్ సెవెంటీ టూ అండ్ టూ సెవెన్ సెవెన్ ఎయిట్ సో లీవ్స్ ద రిమైండర్ ఫైవ్ ఇన్ ఈచ్ కేస్ మీకు ఎంత క్వశ్చన్ కూడా సేమ్ ఇచ్చాడు కానీ అదేంటది ఎల్సిఎం ఇది హెచ్సిఎఫ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ నెంబర్లోంచి ఫైవ్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం అలాగే ఈ నెంబర్లోంచి ఫైవ్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఆ వచ్చిన దానికి జీసీఎఫ్ కడతాం అంటే హెచ్సిఎఫ్ కట్టేస్తాం సో చూడండి సెవెన్ సెవెంటీ టూలోంచి ఫైవ్ సబ్స్ట్రాక్ చేస్తే అంత సెవెన్ సిక్స్ సెవెన్ అలాగే టూ సెవెన్ సెవెన్ ఎయిట్లోంచి ఫైవ్ సబ్స్ట్రాక్ చేస్తే అంత టూ డబల్ సెవెన్ త్రీ సో ఈ రెండు నెంబర్స్కి మీరు ఎల్సీ హెచ్సిఎఫ్ కడతారు హెచ్సీఎఫ్ కడితే ఈ రెండు నెంబర్లు క్యాన్సిల్ అయిపోయే హెచ్సిఎఫ్ ఫ్యాక్టరీ అంతా ఫిఫ్టీ నైన్ పోతుంది సో ఫిఫ్టీ నైన్ ఇందులో ఇది ఇన్సర్ క్యాన్సిల్ అవుతుందంటే థర్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ఫిఫ్టీ నైన్ ఇందులో ఇన్సర్ క్యాన్సిల్ అవుతుందంటే ఫార్టీ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఈ టూ నెంబర్స్లో మళ్ళీ క్యాన్సిల్ అయ్యేది ఏది ఉండదు సో ఇప్పుడు మీకు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఫిఫ్టీ నైన్ ఇస్ ద ఆన్సర్ ఎంత టిపికల్గా ఇవి ఇవ్వడం మీకు కానీ ప్యాటర్న్ ఇది క్వశ్చన్ అంటే కాన్సెప్ట్ ఈ ఫార్మేట్లో ఉంటే మీరు ఇలా చేసుకోవాలి ఇలా సబ్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ కూడా సబ్స్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన టూ వ్యాలీస్కి కూడా మీరు హెచ్సిఎఫ్ కడతారు అది నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడింగ్ వన్ ఫిఫ్టీ టూ టూ డబల్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ లీవ్స్ ఈక్వల్ రిమైండర్ ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ ఇది ఎక్స్ వై జడ్ అనుకోండి ఎక్స్ మైనస్ వై వై మైనస్ జడ్ జెడ్ మైనస్ ఎక్స్ చేస్తాం చేస్తే దానికి మీరు హెచ్సిఎఫ్ కడతారు అంతే అంటే ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఇలాగ ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఆ వచ్చిన త్రీ వాల్యూస్కి మీరు హెచ్సిఎఫ్ కడతారు సో ఇలాగ వన్ ఫిఫ్టీ టూలోంచి టూ డబల్ సెవెన్ తీసేస్తే అంత వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మైనస్ వస్తుంది కానీ హెచ్సిఎఫ్లో మీకు మైనస్లో ఇవన్నీ ఇలాంటివి ఏం కన్సిడర్ చేయక్కర్లేదు వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ టూ డబల్ సెవెన్ మైనస్ ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే వన్ ఫిఫ్టీ ఇక్కడ ఫోర్ ట్వంటీ సెవెన్ మైనస్ వన్ ఫిఫ్టీ టూ అంటే టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి మీరు హెచ్సిఎఫ్ కడతారు సో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ హెచ్సిఎఫ్ కడితే ఏ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇందులో ట్వంటీ ఫిఫ్త్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇన్సార్ క్యాన్సిల్ అయిపోతుంది ఇందులో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే కదా ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయండి ఈ నెంబర్ వస్తుంది సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయండి ఈ నెంబర్ వస్తుంది లెవెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయండి ఈ నెంబర్ వస్తుంది సో ఈ త్రీ నెంబర్స్లో మళ్ళీ క్యాన్సిల్ అయ్యడం ఇది లేదు అలాంట అలాంటప్పుడు మీకు హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ విచ్ వన్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ లీవ్స్ రిమైండర్ త్రీ ఇన్ ఈచ్ కేసెస్ ఇన్ ఈచ్ కేస్ సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్వెల్వ్కి ఎయిటీన్కి ట్వంటీ వన్కి ట్వంటీ ఎయిట్కి మీరు ఎల్సిఎం కడతారు మీకు గ్రేటెస్ట్ ఫోర్ నెంబర్ డిజిట్ అంటే నాలుగు నెంబర్లు ఉండాలి నాలుగు కూడా లార్జ్ నెంబర్ అవ్వాలి అలా అలాంటప్పుడు ఏమవుతుంది ఆల్ నైన్ సేపు కదా నైన్ 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 ఉంటుంది ఒకవేళ మీరు లీస్ట్ ఇచ్చారు అనుకోండి ఏమవుతుంది అక్కడ థౌజండ్ అవుతుంది అంతే కదా థౌజండ్ లీస్ట్ నంబర్ నాలుగు ఫోర్ డిజిట్స్లో థౌజండ్ అనేది లీస్ట్ నంబర్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ అనేది లార్జెస్ట్ నెంబర్ సో మీకు విడిచింది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఆల్ నైన్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు దీనికి ఎల్సిఎం తీయండి ఇక్కడ మీకు ఏమొస్తుంది ఇప్పుడు ఎల్సీఎం తీసారంటే టూ ఫిఫ్టీ టూ వస్తుంది ఎల్సిఎం చూద్దాం అది మీకు ఎలా చేయాలనేది సో ఇలాగ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్కి ఎల్సిఎం తీయండి ఇలాగ తీయాలి మీకు చెప్పాను కదా ఇందాక బ్యాటర్ అలా తీస్తే మీకు ఎంత వస్తుంది ఎల్సిఎం టూ ఫిఫ్టీ టూ అనేది ఎల్సిఎం వస్తుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టూ ఫిఫ్టీ టూ అనేది ఈ ఆన్లైన్స్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి చూస్తాం ఎన్నిసార్లు అవుతుంది ఫస్ట్ థర్టీ నైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎంత వస్తుంది నైన్ ఎయిట్ టూ ఎయిట్ వస్తు క్యాన్సిల్ అయిపోతే వన్ సెవెంటీ వన్ అనేది మీకు రిమైండర్ వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఇది అంటే ఈ ఆన్లైన్స్ మైనస్ ఈ రిమైండర్ చేసి మీకు ఇచ్చిన రిమైండర్ అంతా వాడు ఇచ్చింది త్రీ ఇచ్చాడు నీ ఈచ్ కేస్ లీవ్స్ రిమైండర్ త్రీ అన్నాడు కదా ఆ త్రీని ఇక్కడ యాడ్ చేస్తాం ఇది వాడు క్వశ్చన్లోనే వస్తాడు ఈ త్రీ అనేది మీరు చేయాల్సిందల్లా ఈ టూ నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేసి ఈ నెంబర్కి యాడ్ చేయడమే అర్థమవుతుందా సో అది ఇది యా క్యాన్సిల్ అయిపోతుంది ఎల్సీఎం ఎలాగా నేను కొన్ని చెప్తాను కొన్ని మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయకుండా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా నేను ఏం చెప్పిందో విన్నారంటే ఇలాంటి క్వశ్చన్స్ అని ఇచ్చారు అనుకోండి ఎగ్జామ్స్లోను మీకు అప్పుడు ఏం అర్థం అసలు ఇది ఎన్ని దీన్ని చూడగానే మీకు అసలు ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఏం చేయాలో మీకు ఏం తెలియదు ప్రతి క్యాలిక్యులేషన్ కూడా మీరు మళ్ళీ ట్రై చేయాల్సిందే మీరు ఇలా చూసుకుని చెప్పేస్తారంటే మాత్రం అవ్వదు ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ చూడండి ఇది చేయగలరు మీరు ఇది అర్థం అవ్వదు అసలు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో మీకు అర్థం అవ్వదు ఇది మీకు తెలియాలంటే అట్లీస్ట్ ట్రై చేయండి మీరు అలాగే ఇది కూడా అంతే ఇది నేను థర్టీ నైన్ టైమ్స్ అని చెప్పి డైరెక్ట్గా వేసేసాను మీకు ఇలా వేయడం కొంచెం కష్టమైతే త్రీ టైమ్స్ చేయండి ఫస్ట్ ఇది ఇంటూ త్రీ సెవెన్ నెంబర్ వస్తుంది నెక్స్ట్ వచ్చిన రిమైండర్కి నైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అది ఇంటూ నైన్ చేశారనుకోండి సెవెన్ వన్ సెవెంటీ వన్ అనేది మీకు రిమైండర్ వస్తుంది అంతేగాని చూసేసుకుని ఇలా ఇస్తే నైన్ థర్టీ నైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది వన్ సెవెంటీ వన్ రిమైండర్ వస్తుంది ఓకే బాగానే ఉంది ఇలా అనుకుంటే మాత్రం ఈ క్వశ్చన్స్లో మీకు నేను చెప్పేస్తాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది వాడు ఏ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయనుకోండి మీకు ఎగ్జాంపుల్కి వన్ నాట్ వన్కి ఇలా ఉందనుకోండి చేయండి ఇప్పుడు చూద్దాం ఇలాంటి మూమెంట్లో మీకు ఏం చేయాలో అర్థం అవదో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి వెళ్తే టైం సరిపోదు మొత్తం అంతా టైం కిల్ అయిపోతుంది అందుకని మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్లాల్సిందే నేను చేసేసిన మీరు మళ్ళీ చేయండి ట్రై చేయండి అసలు ఎలా వస్తుంది ఏంటనేది ఓకేనా సో ఇది అర్థమైంది కదా ఇది మీకు వచ్చే ఆన్సర్ ఈ టూ నెంబర్స్ సబ్స్ట్రాక్ట్ చేసి దానికి త్రీ యాడ్ చేస్తాం ఈ త్రీ అనేది కూడా అని వచ్చాడు అలా చేస్తే మీకు ఎంత వచ్చింది ఆన్సర్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్స్ నెంబర్ విచ్ వెన్ డివైడ్ బై ట్వల్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫైవ్ అండ్ లీవ్స్ ట్రో నో రిమైండర్ సేమ్ ఇక్కడ మాత్రం రిమైండర్ ఇవ్వలేదు అలాంటప్పుడు ఏం చేస్తాం మీకు ముందు ఇది ఎల్సిఎం తీసేస్తారు ఇన్ దాట్ క్వశ్చన్ లాగే ఇక్కడ అంతే కదా ఎల్సిఎం తీసేసి ఆ వచ్చిన రిమైండర్కి ఈ రెండు సబ్స్టాక్ చేసి ప్లస్టర్ చేస్తారు ఇక్కడ ఇక్కడ ప్లస్ చేయడానికి ఏమి ఇక్కడ లేదు రిమైండర్ ఏం లేదు అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేసేసి ఆపేస్తాం అంతే అదే మీకు వచ్చే ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్లో సో ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి ట్వంటీకి థర్టీ ఫైవ్కి ఎల్సీఎం అంతా ఫోర్ ట్వంటీ ఎల్సీఎం అవుతుంది లేటెస్ట్ నెంబర్ అంటే ఆల్ నైన్స్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ ట్వంటీ ఇందులో ట్వంటీ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది మీకు వచ్చే రిమైండర్ అంతా త్రీ త్రీ నైన్ ఇస్తో రిమైండర్ ఈ నెంబర్లోంచి నెంబర్ అని సబ్స్ట్రాక్ట్ చేస్తాం హెచ్సిఎఫ్కి ఫార్మెట్ ఎలా ఉంటుంది ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ అని ఎల్సిఎంకి మళ్ళీ మారిపోతుంది ఎల్సిఎంకి అనుకోండి ఈ రెండు అవుతాయి అది చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ సో ఇదేంటిది ఇక్కడ ఎల్సిఎం ఉంటే హెచ్సిఎఫ్ అంటారు అనుకోవద్దు నేను ఎందుకు హెచ్సిఎఫ్ అని అంటే మీరు ఇక్కడ తీయడం ఎల్సిఎం తీస్తారు ఇక్కడ కానీ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి హెచ్సిఎఫ్ అని అన్నాను నేను అది అంతేగాని ఇక్కడ ఎల్సిఎం ఉంటే సార్ అంటే హెచ్సిఎఫ్ అంటారు అనుకోవద్దు ఎల్సిఎం ఓకే ఇక్కడ ఎల్సిఎం తీస్తారు ఇక్కడ కూడా ఎల్సిఎం తీస్తారు కానీ మీకు కావాల్సిందంటే గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి హెచ్సిఎఫ్ అన్నాను అదే మీకు స్మాలెస్ట్ నంబర్ కావాలనుకోండి ఎల్సిఎం అంటున్నాను అది ఈ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ సచ్ దట్ వెన్ డివైడ్ బై ట్వల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఇన్ ఇట్ లీవ్స్ రిమైండర్ త్రీ ఇన్ ఈచ్ కేస్ సో ఏం చేస్తామంటే ట్వల్వ్కి ఎయిటీన్కి ట్వంటీ వన్కి ట్వంటీ ఎయిట్కి ఎల్సిఎం తీస్తాం ఎంత టూ ఫిఫ్టీ టూ ఇస్ ద ఎల్సిఎం మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ అంటాడు ఫోర్ డిజిట్స్లో స్మాలెస్ట్ నెంబర్ థౌజండే కదా సో థౌజండ్ వేసుకుని టూ సెవెంటీ టూతో టూ ఫిఫ్టీ టూతో డివైడ్ చేస్తాం ఈ టూ ఫిఫ్టీ టూ అనేది థౌజండ్లో ఎన్నిసారి క్యాన్సిల్ అయిపోతుంది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ ద క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఇందులో ఇది చేస్తే మీకు టూ ఫార్టీ ఫోర్ వస్తుంది మీకు స్మాలెస్ట్ కావాలి కాబట్టి ఈ రెండు నెంబర్లు సబ్స్ట్రాక్ట్ చేస్తాం అదే గ్రేటెస్ట్ అనుకోండి ఈ రెండు చేస్తారు ఓకేనా స్మాలెస్ట్ కాబట్టి ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేసి థౌజండ్ కంటే ఎక్కువ ఉండాలి కదా మీకు ఫోర్ డిజిట్స్ కావాలి కాబట్టి సో దీంతో యాడ్ చేస్తాం అంటే థౌజండ్ కన్ఫ్యూజమ్ ఎక్కడద్దమ్మా థౌజండ్ ప్లస్ ఈ రెండు నెంబర్సు సబ్స్ట్రాక్ట్ చేయండి అర్థమైందా ఇక్కడ మీరు వేసిన థౌజండ్ ప్లస్ ఈ టూ నెంబర్స్ సబ్స్ట్రాక్ట్ చేయండి ఈ త్రీ అనేది వాడు క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాడు ఈచ్ కేసు రిమైండర్ త్రీ హండ్రెడ్ కాబట్టి త్రీ అనేది యాడ్ చేస్తాం అంతే సో ఎంత వస్తుంది అప్పుడు థౌజండ్ లెవెన్ ఇస్ ద ఆన్సర్ వస్తుంది మీకు అర్థమైందా ఓకే నెక్స్ట్ హౌ ఆఫెన్ విల్ ఫైవ్ బెల్స్ టోల్ టుగెదర్ ఇన్ వన్ అవర్ ఇఫ్ ద స్టార్టెడ్ టుగెదర్ అండ్ టోల్ ఎట్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ సెకండ్స్ రెస్పెక్టివ్లీ అంటే ఫైవ్ బెల్స్ ఫైవ్ సెకండ్స్కి ఒకసారి సిక్స్ సెకండ్స్కి ఒకసారి అంటే ఫస్ట్ బెల్ ఫైవ్ సెకండ్స్కి సెకండ్ బెల్ సిక్స్ సెకండ్స్కి నెక్స్ట్ బెల్ ఎయిట్ సెకండ్స్కి నెక్స్ట్ బెల్ ట్వెల్వ్ సెకండ్స్కి లాస్ట్ బెల్ ట్వంటీ సెకండ్స్కి మోగి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇవి ఎప్పుడు మోగుతాయి ఎప్పుడు వితిన్ వన్ అవర్లో అంటే ఫస్ట్ ఈ ఇంటర్వెల్లో మోగే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జాక్ట్గా వన్ అవర్ లోపు ఎప్పుడు మోగుతాయి అది క్వశ్చన్ అంటే ఏం చేయాలంటే ఈ ఫైవ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ అనే బెల్స్ కదా ఫైవ్ బెల్స్ యొక్క మోగిన సెకండ్స్ ఇవి సో ఈ ఫైవ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీకి ఎల్సిఎం తీసుకోండి వన్ ట్వంటీ వస్తుంది సో వన్ ట్వంటీ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ ఫైవ్ బెల్స్ ఇంటర్వెల్స్ ఈ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ బై వన్ ట్వంటీ ఎందుకు వేశానంటే మీకు ఈ వన్ ట్వంటీ అనేది ఈ యాల్సియం ఈ పైన సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఎందుకు వేశానంటే వాడికి మీకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి విత్ ఇన్ వన్ అవర్లో కావాలి అంటే వన్ అవర్కి ఎన్ని సెకండ్లు ఉంటాయి చూడండి వన్ అవర్కి మినిట్స్ ఎన్ని ఉంటాయి సిక్స్టీ మినిట్స్ ఉంటాయి అంతే కదా అవర్కి సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ మళ్ళీ ఒక మినిట్కి సెకండ్లు ఎన్ని ఉంటాయి అరవై ఉంటాయి అంటే మొత్తం ఒక అవర్కి ఎన్ని సెకండ్లు ఉంటాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఉంటాయి అర్థమైందా ఇది ఏంటంటే వన్ అవర్లో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి ఈ సెకండ్స్లోనే ఎందుకు రాసుకోవాలి అంటే ఇవి ఫైవ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ అనేవి సెకండ్స్లో మోగినాయి కాబట్టి ఇవి మినిట్స్లో మోగి అనుకోండి ఇక్కడ ఒక సిక్స్టీ అనేది క్యాన్సిల్ చేస్తాం అవర్కి మినిట్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు సిక్స్టీ ఉంటాయి ఇది కూడా మినిట్స్లోనే వచ్చింది కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు ఇది ఎలా వచ్చింది మీకు ఇది సెకండ్స్లో ఇచ్చాడు క్వశ్చన్ సో మీకు క్వశ్చన్ ఎల్సీఎం కూడా సెకండ్స్లో వస్తుంది విత్ ఇన్ వన్ అవర్గా అన్నాడు కాబట్టి ఒక అవర్కి సెకండ్లు ఎన్ని ఉంటాయి సిక్స్టీ ఇంటూ సిక్స్టీ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ అనేది వేస్తాం ఇక్కడ ప్లస్ వన్ ఎందుకు వేసామంటే ఆల్రెడీ ఒకసారి మోగుతాయి కదా అది కౌంట్ చేస్తాం ఫస్ట్ మోగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మోగుతుందో కావాలి మనకు అది సో అందుకని థర్టీ ఇది క్యాన్సిల్ చేసాం అనుకోండి థర్టీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది థర్టీ ప్లస్ వన్ అంటే థర్టీ వన్ ఇస్ ద ఆన్సర్ అంటే మళ్ళీ థర్టీ వన్ సెకండ్స్కి బెల్ మోగుతుంది సో ఈ టైప్ క్వశ్చన్స్ అన్నట్లుగా సేమే చేయాల మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ట్రాఫిక్ లైట్స్ అట్ త్రీ డిఫరెంట్ రోడ్స్ క్రాస్ చేంజ్ ఆఫ్టర్ ఎవ్రీ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ సెవెంటీ టూ సెకండ్స్ అండ్ వన్ నాట్ ఎయిట్ సెకండ్స్ రెస్పెక్టివ్లీ ఇఫ్ దే ఆల్ చేంజ్ సైమల్టేనియస్లీ ఎయిట్ అవర్స్ ట్వంటీ మినిట్స్ జీరో సెకండ్స్ దెన్ దే విల్ బి అగైన్ చేంజ్ సైమల్టేనియస్లీ అంటే ఎయిట్ అవర్స్ ట్వంటీ మినిట్స్ దగ్గర ఇవి మారాయి మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతాయి వాటికి ఇంటర్వల్స్ వచ్చి ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ వన్ నాట్ ఎయిట్ ఉంటాయి సేమ్ ఇందా క్వశ్చన్ లాగే ఈ మూడేట్లకి ఎల్సిఎం తీస్తాం చూడండి సో ఫార్టీ ఎయిట్కి సెవెంటీ టూకి వన్ నాట్ ఎయిట్కి ఎల్సిఎం తీసామంటే ఫోర్ థర్టీ టూ వస్తుంది ఎల్సిఎం ఈ ఎయిట్ ట్వంటీ వాడు ఇచ్చారు కదా ఆల్రెడీను ఈ ఎయిట్ మనం మార్చక ఇది అవర్స్ ఇది మినిట్స్ ఇది సెకండ్స్ సో ఇంక ఇది మార్చక్కర్లేదు ఇది ఈ రెండే మారుతాయి మనకి సో ఫోర్ థర్టీ టూ సెకండ్స్ ఉన్నాయి దీన్ని మినిట్స్ మార్చండి ఈ ఫోర్ థర్టీ టూ సెకండ్స్ మినిట్స్లోకి మారిస్తే ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి సిక్స్టీ సెకండ్స్ సెవెన్ ఇంటూ సిక్స్టీ అంటే ఫోర్ ట్వంటీ అంతే కదా సెవెన్ ఇంటూ సిక్స్టీ అంటే ఫోర్ ట్వంటీ మినిట్స్ సారీ ఫోర్ ట్వంటీ సెకండ్స్ సో ఫోర్ ట్వంటీ సెకండ్స్ ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి ట్వెల్వ్ ఉంటాయి అర్థమైందా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫోర్ ట్వంటీ ప్లస్ ట్వెల్వ్గా రాసుకోవచ్చు మనం ఫోర్ ట్వంటీ సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ సెవెన్ మినిట్స్ ట్వల్వ్ ట్వెల్వ్ మామూలే సో ఇప్పుడు ఎయిట్ ట్వంటీ ఉంది కదా దీనికి ఇది యాడ్ చేయండి అంతే ఎయిట్ ట్వంటీ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ జీరో ప్లస్ ట్వల్వ్ అంటే ట్వల్వ్ సెకండ్స్ సో ఎయిట్ ట్వంటీకి మోగిన బెల్స్ మళ్ళీ ఏ ఇంటర్వల్కి మోగుతాయి సారీ బెల్స్ కాదు ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎయిట్ ట్వంటీకి ఆన్ అయిన ట్రాఫిక్ లైట్స్ మళ్ళీ ఎప్పుడు ఆన్ అవుతాయి ఎయిట్ ట్వంటీ సెవెన్ పాయింట్ ట్వెల్వ్ సెకండ్స్కి ఆన్ అవుతాయి అంటే ఎయిట్ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ట్వెల్వ్ సెకండ్స్కి మళ్ళీ ఆన్ అవుతాయి ట్రాఫిక్ లైట్స్ ఓకే థ్యాంక్ యూ